పెట్ట అన్న మార్క్ ఆంటోనీ మూవీ తీసేది మీరు రివ్యూ ఇచ్చేది మేము హియర్ ఇస్ మార్క్ ఆంటోనీ మూవీ చాలా బాగుంది ఏమి ఎవన విశాల్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది జై సూర్య గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది विशाल गारिफरेंट का चला बहुत अंड गेटअप्स अंत चाल नयी 1925 फोन का कल फोन का अच्छी मन एस सूर्य गार बेसर हीरोइन रितु वर्म चाल बेसर अंड लास्ट मन सुनील गारु तगले पुष्प तरवा अंत क्यारेक्टर मेंटेन मूवी ऐक्टिंग इच्छी पड़े विशाल गारु चूसा कोत्त कॉन्सेप्ट तोटी कोत्त कनिपिंचारु गैप वच्चिना तेलुगु ऑडियंस की कनेक्ट खच्चितंगा पड्डटे अंडी भैया इपड़े चूसान मार्क एंटोनी चला चला बहुत फुल कामडी तो विशाल इप्ड दाक तीस क्यारेक्टर मंची क्यारेक्टर स्टोरी डिफरेंट स्टोरी अन्मा टाइम ट्रावलिंग फोन द्वारा 1925 अमन का कल अने चाला डिफरेंट कांसेप्ट एसजे सूर्य मंची क्यारेक्टर अन्मा फुल कामडी नव्विस्ता सुनील के अच्छे मो पुष्प लाइट क्यारेक्टर अन्ट चला चला बहुत चाल थ्रोट नव्तने ट्रैलर चूस दाखिल मिचे उठदा असल विशाल स्टोरी यानी चला चला बहुत एक् बोर कटदे आ गेटअप यानी आ 1925 इलांट अम्मा कल चला कहदन कावास फोन द्वारा वेल्ली कल डिफरेंट कांसेप्ट टाइम ट्रावल चला चला बहुत मार्क एंटोनी सो विशाल कैरियर हिटन चला बहुत నవ్వుతూనే ఉంటారు దానికి తోడు ఆ ఫైట్ సీన్స్ గాని కామెడీ టైమింగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది ఎస్జే సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది ప్లస్ హీరోయిన్ కూడా ఇంతకు ముందు తీసిన సినిమాల్లో కంటే ఇప్పుడు కొంచెం గ్లామరస్ గా బాగా కనిపించారు ఏదేమైనా సరే మూవీ హీరో విశాల్ గారు ఎప్పుడైనా సరే సరైన ఒక కొత్తదనాన్ని ఎంచుకొని ఒక కొత్త సబ్జెక్ట్ తోనే ముందుకు వస్తారు ఈ సినిమాతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే నిజంగా సినిమా వన్ ఆఫ్ ది విశాల్ గారి కెరీర్ లో ఒక బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న ప్రతి ఒక్కరు చూడండి చూస్తే అసలు సినిమా కాన్సెప్ట్ ఏందని నేను చెప్పేదానికంటే ఇంకా ఆన్ స్క్రీన్ మీద చూస్తే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న అందరూ తప్పకుండా థాంక్యూ అన్న అన్న ఇప్పుడే మార్క్ ఆంటోనీ సినిమా చూసానన్న ఏందంటే విశాల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు ఏందంటే మూవీ అనేది ఒక ఇంతకు ముందు విశాల్ గారు తీసిన సినిమాలు ప్రతి ఒక్క సబ్జెక్ట్ తోనే తీస్తారు ఈ మూవీ కూడా ఏందంటే ఒక మంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి మన ప్రేక్షకులందరినీ ఎంతో మెప్పించారు ఈ సినిమా ద్వారాగా ఈ మూవీ కాన్సెప్ట్ ఏందంటే అన్న మామూలుగా టైం ట్రావెలింగ్ మొబైల్ కాన్సెప్ట్ అన్న 1925లో ఏందంటే మనకి ఇష్టమైన వాళ్ళని ఎవరన్నా కలుసుకోవాలంటే ఆ మొబైల్ ద్వారా కలుసుకోవాలనే కాన్సెప్ట్ తోని మూవీ తీశారన్న एंटे वन आफ दि क्रोत डिफरेंट कांसेप्ट तो बहुत मूवी एसजे सूर्य गार ऐक् पर्फॉमस अमूल का लेमा बाग अलर प्लस मन वो एम एक्साइटमेंट भैया निज्ञा चाले चाल बनपचे असल मार्क आंटनी नार्मल ऐसी मन मिस्ट व्यक्ति वलवाल चाल मिस्ता कदा अदे जस्ट फोन काल आ व्यक्ति कल చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే అసలు ఎస్జే సూర్య ఒక డైరెక్టర్ మంచి మంచి సినిమాలు ఎందుకిచ్చిన డైరెక్టర్ నుంచి ఇప్పుడు చేసే క్యారెక్టర్ లేదన్న అసలు యాక్టింగ్ లో బాప్కే బాపులా ఉన్నాడు అసలు ఆయన ఆ కామెడీ డైలాగ్ ఏందో కామెడీ ఏందో మతిపోయింది అసలు పిచ్చి పిచ్చిగా అనిపించింది పుష్ప తర్వాత మంచి అంటే మంచి సినిమా అన్న అసలు మంచి రోల్ ఒక కంటెంట్ ఉన్న రోల్ పడింది ఆయనకి ఆయన పుష్ప తర్వాత ఆయన కెరీర్ ఎలా చెప్పుకోవాలంటే పుష్ప ముందు తర్వాత అలాగే ఈ సినిమా కూడా ఆ లిస్ట్ లో ఉందన్న నిజంగా వేరే లెవెల్ రీతు వర్మ అందాలి ఏంటన్న బాబు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మన విశాల్ అన్న కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన సినిమా థియేటర్ లో మా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్న మార్క్ ఆంటోనీ నిజంగా చెప్తున్నా కదా అంటే ఇదందరు డబ్బింగ్ సినిమా అంటారు డబ్బింగ్ కాదు నిజంగా తెలుగు సినిమా అంటే టైం ట్రావెలింగ్ మీద నా సినిమా మొత్తం టైం ట్రావెలింగ్ మీద మొత్తం అంటే టైం ట్రావెలింగ్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా గానీ టైం ట్రావెలింగ్ మీద సినిమా కంటెంట్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా గానీ అదంతా పక్కన పెట్టి సినిమా మాత్రం నిజంగా వేరే స్టోరీ అన్నా
అంటే విశాల్ గారు కూడా విశాల యాక్టింగ్ ఏ తిరగదీసినన అంటే ఎన్ని సినిమాలు ఎలా చేసినా గాని మనం అందరం చూస్తూ వస్తున్నాం కానీ ఈ సినిమా మాత్రం కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది సినిమా అయితే చాలా నచ్చింది ఇంకా రితు వర్మ హీరోయిన్ గారు అయితే నిజంగా అసలు గార్జియస్ అనే చెప్పొచ్చు మొత్తం అంత బాగా యాక్ట్ చేసింది ఇంకా ఎస్జే సూర్య అంటారా ఆ రోల్ గాని ఆ కామెడీ గాని మొత్తం సినిమా మొత్తం కొన్ని కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంకా 1925 లో ఒక టైం అంటే టైం మిషన్ తెలుస్తుంది కానీ సినిమాలో ఉంది టైం ఫోన్ అంటే ఫోన్ లో మీరు ఎక్కడైనా లాస్ట్ ప్రీవియస్ వాళ్ళని ముందు జన్మ వాళ్ళని కలవాలనుకుంటే ఆ ఫోన్ మీద వెళ్ళి కలవచ్చు సో అంత బాగుంది మొత్తం స్టోరీ మొత్తం అంత డిఫరెంట్ గా ఉంది ఒక అంటే సునీల్ అన్న గురించి ఏం చెప్తాం అబ్బా కామెడీ రోల్ నుంచి అసలు పుష్పలో విలన్ గా వచ్చి ఈ సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది పుష్ప తర్వాత ఈ ఆ రేంజ్ లో ఉంది సునీల్ అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే అందరు వెళ్ళి మార్కండేయ సినిమా పక్కా చూడండి సినిమా వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు ఎందుకంటే ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే అంటే ఒక టైం మిషన్ ద్వారా స్టార్ట్ అయితే మూవీ అలా వెళ్తా అంటే 1926 లో జరిగిన సన్నివేశాలు అన్నీ చూసి నాకు మస్తు అనిపించింది బ్రో ఎందుకంటే ఫుల్ ఆఫ్ కామెడీ బ్రో విశాల్ అన్నకి ఇది డిఫరెంట్ క్యారెక్టర్ బ్రో మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్ బ్రో ఎందుకంటే చాలా సినిమాలు చూసిన ఈ సినిమాలో కాకుండా ఫైటింగ్ గేమ్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ కామెడీ ఫుల్ ఆఫ్ కామెడీ మళ్ళీ సునీల్ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్తాను బ్రో అసలు ఈ అన్నని చూసిన విధంగా ఈ విధంగా వేరే సినిమా అంతేనా సూపర్ ఉంది బ్రో మూవీ మాత్రం అందరికి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ ఆల్రెడీ సో హాయ్ బ్రో ఇప్పుడే మార్క్ ఆంటోనీ మూవీ అయితే చూడడానికి మూవీ మాత్రం విశాల్ గారు అయితే ఇచ్చి పడేశారు భయ్య అల్టిమేట్ కామెడీ అంటే విశాల్ గారు చేసిన మూవీలో మాత్రం ఇది ఒక డిఫరెంట్ మూవీ అనమాట మనకు నీకు కనిపించే లొకేషన్ కానీ కాస్ట్యూమ్ కానీ డిజైన్ కానీ స్లాంగ్ కానీ అసలు విశాల్ గారు యాక్టింగ్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ జోన్లో కనపడుద్ది అండ్ దీంట్లో మెయిన్గా చెప్పాలంటే మాత్రం ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట మనకి ఎస్జే సూర్య కామెడీ టైమింగ్ కానీ పక్కన ఉండి అసలు అల్టిమేట్ అనిపిస్తుంది అండ్ దాంతోపాటు సునీల్ గారిది సునీల్ గారిది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే పుష్ప తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్ మళ్ళీ ఈ మార్క్ ఆంటోనీ మూవీలో పడింది అండ్ హీరోయిన్ రీతు వర్మ సో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది ఆమె కూడా మెయిన్గా చెప్పాలంటే మాత్రం వీళ్ళు ముగ్గురు మాత్రం ఇలా కుమ్మేశారని చెప్పొచ్చు అంటే ఈ వచ్చిన ఈ వీక్లో మాత్రం బెస్ట్ అంటే విశాల్ గారికి మూవీస్ అన్నింటిలో కూడా బెస్ట్ మూవీ మనకి పిచ్చ కామెడీ ఉంటుంది యాక్షన్ కూడా ఎక్కడ కూడా తగ్గదు బాబు దీపత్సవం యాక్షన్ ఉంటుంది అన్నమాట సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే మంచి ఫుల్ ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా వస్తారు నాకైతే అద్దరిపోయింది సినిమా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది సో థియేటర్లో అయితే వాచ్ చేయండి మూవీ మార్క్ ఆంటోనీ బాగుంది బాగుంది బాగా అనిపించింది కాన్సెప్ట్ కూడా విశాల్ గారిది మంచిగా అనిపించింది నాకు అట్లనే హీరో హింది కూడా బాగానే అనిపించింది చాలా బాగా అనిపించింది రితు వర్మ గారు కూడా చాలా బాగా చేశారు అయితే ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే మీరు అంటే ఎవరినైనా కలుసుకోవాలన్నా కూడా ఈ మూవీ ద్వారా ఒక ఫోన్ ద్వారా అన్నది కూడా కలుసుకోవచ్చు అనేసి అన్నట్టుగా ఇది కాన్సెప్ట్ అన్నది చూపించారు 1925 దాని గురించి సో మూవీ అయితే బాగుంది అందరూ చూడవచ్చు కామెడీ అయితే చాలా బాగుంది కామెడీ విశాల్ గారిది ఒక డిఫరెంట్ మూవీ అంటే హాయ్ బ్రో హాయ్ బ్రో మార్క్ ఆంటోనీ మూవీ ఎలా అనిపిస్తుంది మార్క్ ఆంటోనీ మామూలు లేదు బ్రో అసలు మామూలు ఎంటర్టైన్ లేదు మొత్తం ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు విశాల్ అన్న ఏందన్న ఆ గెటప్లు ఎన్ని గెటప్లు అంటే అన్ని గెటప్లు వేసిండు మామూలు కాదు అసలు ఇది 1925 ఇది టైం ట్రావెలింగ్ సినిమా 1925లోకి వెళ్ళి మనం ఎవరినైనా కలవాలనుకుంటే అప్పుడు వెళ్ళి కలవచ్చు అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ ఎస్జే సూర్య యాక్టింగ్ రితు వర్మ విశాల్ సునీల్ అమ్మ వీళ్ళందరూ ఇరగదీశారు అసలు మామూలు లేదు సినిమా నాకైతే ఫుల్ ఎంటర్టైన్ ఫుల్ ఒక ఫోన్ కాల్తో మొత్తం మూవీ రన్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది అండ్ చాలా మంది చూడొచ్చు కామెడీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఎస్జే సూర్య గారు ఎలా యాక్ట్ చేశారంటే తన ముందు ఎవరు యాక్ట్ చేయలేము అన్నట్టుగా యాక్ట్ చేశారు అండ్ మొత్తం ఆయనతోనే అండ్ విశాల్ గారు నార్మల్ గా ఉంటుంది అండ్ సస్పెన్స్ చాలా ఉంది అండ్ ఒక కాల్తో మొత్తం ఇద్దరిది ఇద్దరిది ఎస్జే సూర్య గారిది ఉంది విశాల్ గారిది ఉంది ఇద్దరిది చాలా బాగుంది యాక్టింగ్ కామెడీ సూపర్ అన్న బోర్ అనిపించింది బోర్ అయితే నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు అక్కడక్కడ అన్ని పిక్చర్లలో ఒక్కొక్క లాగ్ ఉంటుంది ఇందులో అంత కాస్త లాగ్ ఉంటుంది హైలైట్ గ్యాంగ్స్టర్ కామెడీ అని చెప్పొచ్చు అది తప్పితే వేరేం లేదు.